హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కథలో రాజకుమారి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బుల్లితెర నటి అషికా గోపాల్ పదుకునే ప్రస్తుతం అషికా త్రినయని సీరియల్లో నటిస్తుంది ఈ సీరియల్ని సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ప్రమోట్ చేశారు ప్రస్తుతం ఈ సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్తో దూసుకుపోతుంది ఈ సీరియల్లో తెలుగు అమ్మాయిగా కనిపిస్తున్న త్రినేని మన తెలుగు అమ్మాయి కాదు కన్నడ అమ్మాయి అషిక పంతొమ్మిది వందల తొంభై ఆరు జూన్ ఇరవై తొమ్మిదిన కర్ణాటకలోని ఉడిపిలో జన్మించారు అషికా వాళ్ళ నాన్న పేరు గోపాల్ ఇతను బ్యాంక్ మేనేజర్గా వర్క్ చేస్తున్నారు అషికాకి ఒక బ్రదర్ అండ్ సిస్టర్ కూడా ఉన్నారు అశిక వాళ్ళ సిస్టర్కి మ్యారేజ్ అయ్యింది ఒక బాబు కూడా ఉన్నారు అషికా స్కూలింగ్ మొత్తం ఉడుపిలోని సెంట్ మేరీ ఇంగ్లీష్ స్కూల్లో చదువుకుంది అలాగే కర్ణాటకలోని దయానంద సాగర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసింది అషికా ఇంజనీరింగ్ చేస్తుండగానే కన్నడలో త్రివేణి సంగమ అనే సీరియల్లో ఆడిషన్స్కి వెళ్ళి అక్కడ సెలెక్ట్ అయ్యి ఆ సీరియల్లో హీరోయిన్గా పరిచయం అయింది ఆ తర్వాత కనడాలోనే నిహారిక అనే సీరియల్లో అవకాశం వచ్చింది ఈ రెండు సీరియల ద్వారా కన్నడలో మంచి గుర్తింపు తెచ్చుకుంది అషికా తర్వాత అషికాకి తెలుగులో కథలు రాజకుమారి సీరియల్లో అవకాశం వచ్చింది ఈ సీరియల్లో అవనీ పాత్రతో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది అషిక ప్రస్తుతం త్రినయని తమిళ సెల్వి అనే సీరియల్లో నటిస్తుంది ఈ త్రినయని సీరియల్లో చందు గౌడ హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు ఈ మధ్యనే అషికాకి చేతన్ కుమార్ శెట్టితో ఎంగేజ్మెంట్ జరిగింది ఈ ఎంగేజ్మెంట్ సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు అషికా అషికా చేతన్ల వివాహం కొద్ది రోజులలో జరగనుంది అషికాకి ఇలాగే ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలని మనందరం కోరుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్